Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam prajalu TDP ni enduku tippu kottaru karanalu ivugo. Ninna manati varaku TDP ki kanchukotaga unna Kuppamlo entalona emaindi. మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు పట్టం కడుతూ వచ్చిన కుప్పం ఓటర్లు హఠాత్తుగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? కుప్పంలో వైసీపీ వరుస విజయాలకు కారణం ఆ పార్టీ గొప్పతనమా లేదా టీడీపీలో లోపమా? కుప్పంలో వైసీపీ హవా శాశ్వతమేనా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే అసలు కుప్పంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. చంద్రబాబు పెట్టిన కోట కుప్పం ఎందుకు కుదేలైందో తెలుసుకోవాలి. పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీకి ఎదురైన ఘోర పరాజయంతో ఉలిక్కిపడిన చంద్రబాబు ఆ వెంటనే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ముందే ఊహించిన చంద్రబాబు ఆయన తనయుడు కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చివరి 2-3 రోజులు అక్కడే తిష్ట వేసి కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫ్యాన్ గాలి ముందు సైకిల్ కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో పాటు లోకేష్ ను కూడా కుప్పం ప్రజలు ఏకపక్షంగా తిరస్కరించేశారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుంటే కుప్పంలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి, భవిష్యత్ ఏమిటి అన్నది అర్థమవుతుంది. దీనిలో ముందుగా చెప్పుకోవాల్సింది ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి దూరం అవడం. ఏ పార్టీకైనా కేడరే బలం, కానీ ప్రజలకు పార్టీకి మధ్య వాడదలుగా ఉండే కేడర్ దూరమవడంతో పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రెండోది చంద్రబాబు కుప్పం వెళ్లకపోవడం. 2019 ఎన్నికల్లో బొటాపోటీ మెజారిటీతో విజయం సాధించిన చంద్రబాబు ఆ తర్వాత కుప్పం మొహం చూడలేదు. కరోనా పేరు చెప్పి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. దీంతో అక్కడి నాయకులకు చంద్రబాబుకు మధ్య దూరం పెరిగిపోయింది. ఇక మూడో కారణం విషయానికి వస్తే చంద్రబాబు పిఏ మనోహర్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. స్వయంగా పార్టీ కేడర్ ఆయనపై విమర్శలు గుప్పించింది. అయినప్పటికీ చంద్రబాబు మనోహర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది కూడా కుప్పం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. అంతేకాకుండా మనోహర్, మాజీ ఎమ్మెల్యే గౌరవాని శ్రీనివాసులు, మునిరత్నం మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. చంద్రబాబు వీరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో పార్టీ కేడర్ కూడా గ్రూపులుగా ఏర్పడింది. ఎవరికి వారు పార్టీ ఏమైతే నాకేంటిలే అనే నిర్లిప్తతకు చేరుకున్నారు. ఇది కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక మరో అతి ముఖ్యమైన కారణం కేడర్ మొత్తం వైసీపీలోకి వెళ్లిపోవడం. అక్కడ టీడీపీని పట్టించుకునే సరైన నాయకుడు లేకపోవడంతో అదే అలసిగా వైసీపీ కుప్పంపై దృష్టి సారించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెడ్డప్ప తరచూ అక్కడే మకాం వేసి నిదానంగా టీడీపీ కేడర్ మొత్తాన్ని లాగేశారు. ఆ ప్రభావం మొన్న పంచాయతీ పరిషత్ ఎన్నికలతో పాటు ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఇక మరో కారణం పార్టీ అధినేత చంద్రబాబుతో కుప్పం నేతలకు డైరెక్ట్ కాంట్రాక్ట్ లేకపోవడం. చంద్రబాబు ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నట్లుగా భావిస్తున్నారు. ఇక అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే 2004 నుంచి కుప్పంలో చంద్రబాబుకు మెజారిటీ తగ్గుతూ వస్తోంది. 2004లో 59,000 మెజారిటీ రాగా 2009కి వచ్చేసరికి అది 46,000కు పడిపోయింది. 2014 టీడీపీ హవాలోనూ అది 47,000కే పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికి మొదటి 2 రౌండ్లలోనూ చంద్రబాబు వెనకబడ్డారు. చివరికి 30,000 మెజారిటీతో గట్టెక్కారు. మెజారిటీ ఎంతగా తగ్గినప్పటికీ చంద్రబాబు కుప్పంపై దృష్టి పెట్టలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ఉద్దేశంతో ఆయన హైదరాబాద్కి పరిమితమవడం కూడా కుప్పంలో సైకిల్ని దెబ్బతీసింది. గత పరిషత్ ఎన్నికల్లోనూ 69 ఎంపీటీసీల్లో 63 చోట్ల వైసీపీ విజయం సాధించింది. కేవలం 6 చోట్లకే టీడీపీ పరిమితమైంది. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే కనిపించింది. 89 పంచాయతీలకు గాను 69 చోట్ల వైసీపీ ఘన విజయం సాధించింది. కేవలం 20 పంచాయతీలకే టీడీపీ పరిమితమైంది. పరిషత్ పంచాయతీ ఎన్నికల్లో సంకేతాలు వెలువడినా కూడా చంద్రబాబు కుప్పంను పట్టించుకోకపోవడంతో చివరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సైకిల్ కు పంచిరైంది. ఈ వరుస పరాజయాలను పట్టి చూస్తే ముందు ముందు కుప్పంలో టీడీపీ కోలుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు.